అయితే చాలా బాగా కుదిరింది, సూపర్ వచ్చింది ఫ్రై పీస్ బిర్యానీ. బాగుందా? హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఛానల్లో కుకింగ్ వీడియో చేస్తున్నా. చాలా రోజులైంది కదా ఒక మంచి కుకింగ్ వీడియో పోస్ట్ చేసి ఛానల్లో. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. సో నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను కూడా చాలా రోజుల కుక్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేయండి. చికెన్ ఆల్రెడీ నైటే మ్యారినేట్ చేసి పెట్టేశాను. అండ్ చిల్లీస్, కొంచెం ఘీ, ఇది గరం మసాలా, హోమ్ మేడ్ నేను చేశాను. అండ్ ఇది హోల్ బిర్యానీ స్పైసెస్, ఇది పుదీనా, కొత్తిమీర, అండ్ ఇది ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసిన పుదీనా, అండ్ ఇది కరివేపాకు, అండ్ జాజికాయ పొడి చేసి పెట్టుకున్నా. చాలా కొంచెం పడుతుంది జాజికాయ పొడి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదొచ్చేస్తుంది కర్రీ. అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ బిర్యానీ స్పైసెస్లో ఇది కసూరి మేతి అన్నమాట. సో ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే కొంచెం ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అండ్ అన్నీ వెతుక్కోకర్లేదు కదా. ముందు రోజు నైటే కట్ చేసుకుని కొన్ని వింగ్స్ ఉన్నాయి కదా, కొన్ని వింగ్స్ అండ్ కొన్ని థై పీసెస్, ఇలా ఇలా థైని కట్ చేసి ఉప్పు, పసుపు, కారం, హోమ్ మేడ్ గరం మసాలా ఉంటుంది కదా అది, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా నైటే రెడీ చేసి పెట్టుకున్న జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మారినేట్ చేసేసి బాగా ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేటర్లో పెట్టేశాను. సో ఎలా అయితే ఏంటంటే చికెన్ పీస్కి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అన్నీ బాగా పట్టి చికెన్ తొందరగా కుక్ అవుతుంది, అండ్ స్పైసెస్ కూడా బాగా పట్టి పీస్ కూడా చప్పగా లేకుండా బాగుంటుందని చెప్పి ఇలా ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. 1 కిలో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ కిలో చికెన్కి దీంతో ఒక 2.5 గ్లాసెస్ బాస్మతి రైస్ ఆల్రెడీ వాష్ చేసేసి ఇలా సోక్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. సో బాస్మతి రైస్ నానబెట్టేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే పొడి పొడులు ఆడుతూ వస్తుంది రైస్, అండ్ తొందరగా కుక్ అవుతుంది రైస్కి. లైక్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 కప్ ఆఫ్ రైస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. యూజువల్గా 1:2 రేషియో వేస్తాం కదా నార్మల్ రైస్కి, బాస్మతి రైస్కి 1:1.5 వేస్తే సరిపోతుంది. బాగా నానితే ఇంకొంచెం 1:5 కన్నా కొంచెం వాటర్ తగ్గించి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసిన ఆయిల్ మిగిలింది కదా, ఆ ఆయిలే నేను యాడ్ చేసుకుంటున్నా. సో దీనిలో సరిపడగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేశాను విత్ స్కిన్. సో ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోకర్లా, బికాజ్ ఈ స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్లో నుంచి కూడా కొంత ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి నేను కొంచెం తక్కువ ఆయిలే వేసుకున్నా. ఎనీహౌ ఈ ఆయిల్ కలిపి మనకి ఎండ్లో ఎక్కువ ఆయిల్ వస్తుంది అన్నమాట. సో హోల్ స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ ముందు రోజు నైట్ అయినా చేసుకోండి, లేదంటే ఆ రోజు మార్నింగ్ ఆ చేసుకునే ముందు ప్రిపరేషన్గా మార్నింగ్ అయినా చేసుకుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది. సో నేను ఎప్పుడు కూడా ఫ్రెష్గా చేసిన జింజర్ అండ్ గార్లిక్ పేస్టే ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఫ్రెష్గా చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. సో నేను తీసుకున్న రైస్కి 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తున్నాను. సో పుదీనా అండ్ చిల్లీస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అనుకుంటా. సో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఒక మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేగి. అండ్ ఇప్పుడు నేను జాజికాయ పొడి యాడ్ చేసుకుంటున్నానండి. చాలా కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది. లైక్ సరిపడినంత వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట పులావ్ రైస్కి. అండ్ ఇక్కడ నేను సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని వాటర్ రైస్ వేసుకుంటున్నా. 1:1.5 అని చెప్పాను కదా, 2.5 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని మరిగించుకోవాలి. బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి అలా తీసుకున్నాను.
అండ్ ఇక్కడ చూడండి, లిడ్ పెట్టేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నా. అండ్ పక్కన చికెన్ కూడా సైమల్టేనియస్గా కుక్ అవుతుంది. అసలుతో ఉంది కదా. సో ఇప్పుడు ఈ రైస్ ఆల్రెడీ నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, ఇది బాగా స్ట్రెయిన్ చేసేసుకుని వేసేసుకోవడమే. డ్రైన్ చేసుకోవాలి. సో చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా పైన ఇలా స్ప్రింకిల్ చేస్తున్నా. సో అలా స్ప్రింకిల్ చేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. కొన్ని క్యాష్యూస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా. అండ్ పైన కొంచెం కొత్తిమీర, ఆల్మోస్ట్ అయిపోయింది, కొత్తిమీర వేసేసుకుని ఇంకా ఇలా క్లోజ్ చేసేసి అలా పెట్టేసుకోవాలి. ఇంకా అయిపోయింది, కొంచెం పలుకుంది అయిపోతుంది. సో ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్నాం కదా. సో దీనిలో మిగిలిన గరం మసాలా ఉంది కదా, సో అది యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఏం మిగిలిన కొత్తిమీర ఉంది కదా, ఇది కూడా అలా యాడ్ చేసేస్తున్నా. అండ్ కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని. అండ్ కొంచెం కారం వేసుకుంటున్నా. ఆల్రెడీ మ్యారినేషన్లో కారం వేసాను, చిల్లీస్ కూడా వేసాను. సో ఇప్పుడు కారం. ధనియాల పొడి వీడియోలో చెప్పు, వీడియోలో చెప్పాలి. ఫైనల్గా కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది, కొంచెం రోస్ట్ అవుతుంది పైన అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టి మసాలాలని వేసి జస్ట్ ఒకసారి రోస్ట్ చేస్తాను. నేను ఇందాక చెప్పాను కదా, సో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి. మనం వేసుకున్న కొంచెం ఆయిలే, బట్ స్కిన్ ఉంటుంది కదా, చికెన్ స్కిన్లోంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది. సో మీరు చూసుకుని వేసుకోండి ఆయిల్. నేను దీనికి చికెన్కి సరిపడా వేసాను. బాగుందా? బాగుంది. సో యా, స్మెల్ అయితే చాలా స్ట్రీట్ చివరి వరకు వస్తుందంట. సో భార్గవి ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తూ చాలా బాగుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది బయటికి అని చెప్తున్నాడు. సో తినేసాం, ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో నేను ఇలా బిర్యానీ చేశాను అన్నమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.